స్వయం పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కుల వృత్తులను కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో లంబాడి తండా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన సబ్సిడీ విద్యుత్ మీటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు విద్యుత్ మీటర్లు అందించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల బాగు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు దాసరి. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ విద్యుత్ మీటర్లు అందజేస్తుందన్నారు. లంబాడి తాండాలో 66 కుటుంబాలకు కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఒక్కో కుటుంబానికి 1,150 రూపాయలు చెల్లించి వారికి మీటర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో 700 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా కరెంటు వినియోగించినప్పుడు ఒక్కో కుటుంబానికి 100 యూనిట్ల వరకు ప్రతి నెలా బిల్లును మాఫీ చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి 700 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కరెంటు వినియోగించినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 100 యూనిట్ల వరకు ప్రతి నెల ప్రభుత్వం దాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తండాలని కుటుంబాలకు ప్రతి నెల వారికి సబ్సిడీ ఇచ్చేటువంటి ఆలోచనతో మీటర్లు వారే స్వయంగా ముందుకు వచ్చి మరి బిగించుకుంటామని చెప్పి తెలియజేసి మరి ఈరోజు వారు మీటర్లు తీసుకోవడం చాలా సంతోషం. మరి దీనివల్ల ఒక్కొక్క కుటుంబానికి ప్రతి నెల ఈ కరెంటు వినియోగం ద్వారా దాదాపుగా 500 రూపాయల వరకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ సోదరులకు, హరిజన గిరిజన సోదరులకు వారికి కరెంటు వినియోగం చేసుకున్నప్పుడు ఒక నెలకు ప్రతి నెల 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునిచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప విషయం. ఇది మరి విధంగా ఈ తండా గ్రామస్తులకు మరి మేలు జరగడం చాలా సంతోషం. మరి ఈ